బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్న రిటైర్డ్ అధికారులను ఎన్నికల విధుల నుంచి వెంటనే తొలగించాలని ఈసీని కోరామన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డీజీపీ అంజనీ ను కూడా వెంటనే తొలగించాలని ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు నిష్పక్షపాతంగా వ్యవహరించే అధికారులను నియమించాలని సంక్షేమ పథకాల నగదు బదిలీపై ఎన్నికల అధికారులకు సూచన చేశామని చెప్పారు నోటిఫికేషన్ కు ముందే నగదు బదిలీని పూర్తి చేయాలని ఈసీకి చెప్పామని కానీ సంక్షేమ పథకాలు ఆపేయాలని ఫిర్యాదు చేసినట్లు బీఆర్ఎస్ తమపై తప్పుడు ప్రచారం చేస్తుంది ఆయన మండిపడ్డారు అంజనీ కుమార్ ఆంధ్రప్రదేశ్ కార్డర్ ఆఫీసర్ అతన్ని డీజీపీగా నియమించిందంటే అవుట్ ఆఫ్ ద వే ఈస్ గెటింగ్ బెనిఫిట్ అందుకోసమని ఆంధ్రప్రదేశ్ కార్డర్ అధికారిని సోమేష్ కుమార్ను కోర్తే తొలగించింది ఇప్పుడు అంజనీ కుమార్ను ఎన్నికల అధికారులను నివేదిక చెప్పినాము మేము తొలగించమని స్టీఫెన్ రవీంద్ర కూడా సర్వీస్లో ఉండి పూర్తిగా టీఆర్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు వాళ్ళిద్దరినీ బదిలీ చేయాలని కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పడం జరిగింది కేసీఆర్ బంధువు ప్రభాకర్ రావు గారు రావు గారు నర్సింగ్ గారు రాధాకిషన్ రావు గారు జగన్మోహన్ రావు గారు ఆల్రెడీ డ్యూటీలో ఉన్న భుజంగరావు గారు అదేవిధంగా దుగ్గ్యాల ప్రణీత్ రావు గారు వీళ్ళందరూ కూడా నిజాం దగ్గర రజాకర్స్ ఉండే వాళ్ళు అని విన్నాం ఇప్పుడు ఈ నయా నిజాం దగ్గర ఈ ప్రైవేట్ ఆర్మీని ప్రభుత్వ జీత నియమించి కాంగ్రెస్ పార్టీ మీద అధికారుల మీద దాడులు చేయించి అక్రమ కేసులు పెట్టి నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు డ్యూటీలో ఉన్న ఐఏఎస్ అధికారులు జయేష్ రంజను అరవింద్ కుమార్ సోమేష్ కుమార్ లాంటి వాళ్ళు కీలకమైన శాఖలను ఏడెనిమిదేళ్ల నుంచి కంటిన్యూస్గా నిర్వహిస్తున్నారు వీళ్ళు వ్యాపారస్తులను సమాజంలో గౌరవమైన వాళ్ళని పిలిచి మీరు టీఆర్ఎస్కు ఎన్నికల నిధులు ఇవ్వాల్సిందే అని ఒత్తిడి చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి అనా పైసా కూడా సహాయం మీరు అందించడానికి వీలు లేదు వాళ్ళు మీ బంధువులైనా మీ మిత్రులైనా మీరు కాంగ్రెస్ పార్టీ శ్రేయోభిలాషులైనా కూడా అనా పైసా కూడా సహాయం చేయడానికి వీలు లేదు అని సోమేష్ కుమార్ అరవింద్ కుమార్ అండ్ జయేష్ రంజన్ ఈ ముగ్గురు అధికారులు పూర్తిగా సీఎం పేసీలో స్మితా సబర్వాల్ అండ్ రాజశేఖర్ రెడ్డి ఓఎస్డి వీళ్ళందరూ కూడా కలిసి పూర్తిగా పూర్తి స్థాయిలో రాజకీయ కార్యక్రమాలలో పాల్గొని టీఆర్ఎస్కు ఎన్నికల నిర్వహణ టీంలాగా పనిచేస్తుంది